నమస్కారం అండి పద్మనాభం గారు. రాబోయ్ వీరబాబునా, ఇవాళ ఎంత సంపాదించావేంటి? 372.30 రూపాయలు. అబ్బా, నా వడ్డీ వ్యాపారం కంటే నీ గాడి వ్యాపారమే బాగున్నట్టుంది. లెక్క పెట్టుకోండి. అనేది లేవా, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటికి ఎంత అయిందో లెక్క బుక్ చూసి చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇచ్చిన దానితో 33,974.30 రూపాయలు. 50,000 పోగేయడానికి ఇంకెంత కావాలండి? చెప్తాను. సరే, నేను ఎన్నిసార్లు అడిగినా నీ గారడి విద్య చూపించడే నేను నేర్చుకుంటానని భయమా? ఉచితంగా చేస్తే గిట్టుబాటు అవదని. ఓహో, ఒక 10 రూపాయలు ఇస్తాను, గిరుతుందా? మీరు కాబట్టి ఇందా. బాబు గారు, ఇది ఏమిటి? అది పేపర్ వెయిట్. గాజుదా మట్టిదా? గాజుదే. ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని, ఒక అన్న గాని, ఒక చెల్లి గాని, ఒక బిడ్డ గాని దీన్ని గాని నేల మీద కొడితే ఏమవుతుంది? ఏమీ కాదు, పగిలిపోతుంది. నేను గాని ఒక వీల గాని వేసి కొట్టానంటే ఇది పగలదు, ఎగురుతుంది. ఏది చేసి చూద్దాం. అరే, ఇది మళ్ళీ కొట్టు. ఎలా ఎగిరిద్దబ్బా? అదే మరి తాబీజ్ మహిమా. ఇందా 10. మరి నేను గాని చేస్తే నాకు ఇస్తారా 10? ఓ, ఒక తల్లి గాని, ఒక బిడ్డ గాని, ఒక చెల్లి. సోది ఆపి ముందు గాలిని చేయవా. ఇది కింద పడితే ఏమవుతుంది? పైకి ఎగురుతుంది. ఇంకా ఎగరదే. ఏంటి ఎగిరేది? ఆ కింద చూడండి. నా 10 నాకు ఇచ్చేసి. ఇదేంటిది? మరి ఇదేంటిది? దారికి దారికి చెల్లు పండి. నీ వల్ల అనవసరంగా 10 రూపాయలు పోయింది. గురు గురు, దాహం దంచేస్తోంది. గోలీ సోడా ఇప్పించవా? గోలీ సోడానా? చండాలంగా. అయితే కూల్ డ్రింక్ ఇప్పిస్తావా? చెప్తా. ఆహా, ఓహో, అద్భుతం. నీ చేతిలోంచి కూల్ డ్రింక్ తెప్పిస్తావు అన్నమాట. ఒక్క పొలుక? అదే మరి. ఆ ఒక్క పొలుకు నీ బుగ్గన పెట్టుకో. చచ్చిన దాహం వేయదు, పైసా ఖర్చుండదు. ఏంటి, దాహం వేస్తే ఒక్క పొలుకిస్తావా? అది ఒక పొలుకు. కాళ్లకు చెప్పులు వేసుకుంటే అరిగిపోతాయని సంకలో పెట్టుకుంటావా? ఆకలేస్తే కొబ్బరి చెప్పులు తినమంటావా? నా వల్ల కాదు. నీలాంటి పిసినారి పీనాసి గారి దగ్గర పనిచేయటం నా వల్ల కాదు. గుడ్ బై. ఒరై, నన్ను పిసినారి పీనాసి అని తిట్టావు, కానీ నేను పిసినారిని ఎందుకయ్యా అని అడిగావా? నా రాత బాగలేక. కాదురా, అసలు జరిగింది ఏమిటంటే, ఏంటి పాప ఇంకా కూర్చున్నావేంటి? గాలని అయిపోయింది, వెళ్ళు వెళ్ళు. నీకేనమ్మా చెప్పేది. చూడు, ఒంటి నిండా నగలున్నాయి, ఇలా బయట తిరగటం మంచిది కాదు, వెళ్ళమ్మా. అరే, ఏమిటిదంతా? పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పు, తీసుకెళ్లి దిద్దుతాను. తెలీదా? మీ నాన్నగారి పేరు చెప్పు. ఇది తెలీదా? మీ అమ్మా నాన్నతో బజార్కు వచ్చి తప్పిపోయావా? ఇంట్లోంచి పారిపోయి వచ్చావా? ఎందుకు? మమ్మీ పారిపోయింది. మీ మమ్మీ పారిపోమని చెప్పిందా? ఎందుకు? మమ్మీని డాడీని చంపేశారు. చంపేశారా? ఎవరు? మా మావయ్య. ఈ గారడి వాడిని బురుడి కొట్టించడానికి అబద్ధం చెప్తున్నావు కదూ? నిజం. అరే రే, ఊరుకోమ్మా. అమ్మా నాన్న లేరు, ఇల్లెక్కడో తెలీదు, ఎక్కడికెళ్తావు?
చెప్పమ్మా, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? మమ్మీ డాడీ కావాలి. అమ్మని నాన్నని చంపేశారని నువ్వే చెప్పావుగా, ఎక్కడి నుంచి వస్తారు? నువ్వు కానీ ఒకవేళ కానీ వేస్తే వస్తారుగా, రప్పించవా? సర్లే, ముందు మా ఇంటికి వెళ్దాం. దా రాయ్, నీ కనికట్లు కట్టు కథలు నేను చస్తానమ్మను. మా ఐదారు చచ్చినాడు. అబ్బా, కనికట్టు కాదు కట్టు కాదే, నిజంగానే పాపం తీసుకొచ్చాను, కావాలంటే చూపిస్తాందా? నువ్వు చూపిస్తావరా, కానీ అది నిజం కాదు. మొన్న అట్టకే కోడి పెట్టను తీసుకొచ్చాను, కోరొండ పెట్టవే మా అమ్మ అన్నావు. పిచ్చి ముండం నిజమేననుకుని కోడిని పట్టుకుంటే అది కాస్త బీడి అయిపోయింది. అప్పుడేమో గాని, ఇప్పుడు మాత్రం నిజంగానే పాపం తీసుకొచ్చానే, కావాలంటే చూడు. చూసావా? చూసా. ఏం కనిపించింది? పాప. అబ్బా, పాప కాదే పాప. నేను నమ్మను, ఇది కనికట్టి. కనికట్టు కాదు, కొత్తిమీర కట్ట కాదు, కావాలంటే నీ మీద ఒట్టు. అబ్బా, మాయదారు చచ్చినాడా, ముసల్దాన్ని చేసి నన్ను ఎందుకు రా ఇట్లా ఏడిపిస్తావు? నిన్ను ఏం కావాలి? కర్ర. ఇదిగో పాముచ్చుకుని కొడదామని. పామేమిట్రా కర్ర? చూడు. పాము. పామేంటే, వయసు అయిపోయి నీకు చెత్తవరం వచ్చింది, సరిగ్గా చూడు, అది కర్రే. అది మరి పాము కనికట్టు, పాప కరకట్టు. ఒకసారి తాకి చూడు. అమ్మో, నే తాకను. తీరా తాకాక అది ఏ పెద్ద పులు అయితే నేను గుండెకి చస్తాను. పప్పి, లాభం లేదు, మామ నమ్మట్లేదు. నువ్వు ఒకసారి మా అమ్మ అని పిలిచి మామను పట్టుకో. ఇప్పుడు చూడవే. నిజమేనా, బంగారు బొమ్మలా ఉంది. పాపం చూస్తుంటే కడుపు నిండిపోతుందిరా. అవును, నీ కడుపు నిండితే సరిపోద్దా? దాని కడుపు నిండిందో లేదో కనుక్కుని భోజనం పెట్టు. అట్టగేరా, తీసుకెళ్ళు. పోతుంది కానరా. ఏంటమ్మా? నాకు కూడా గారి వస్తుందా? మామూలుగా అయితే రాదు, నేను గాని ఒకవేళ గాని వేశాననుకో వస్తుంది. నాకు కూడా నేర్పించవా? ఓ, వెంటనే నేర్పిస్తాను. రేయ్ చిన్నపిల్ల, దానికెందుకురా గారడి నేర్పించటం? పెద్దదానివి నువ్వు చిన్నపిల్లలాగా గౌనేసుకోగలింది, దాన్ని నేర్పిస్తే తప్పచ్చిన. గౌనేసుకోవట్లేటా నీ ముఖం. నా ఒంటి మీదకి ఎంత వచ్చిందిరా? ఇప్పుడు చూసుకో. అది మరి చిన్నపిల్లను మాతో పెట్టుకోక వెళ్ళి వంట చేసుకోప్ప. రేయ్, మాయదారు చచ్చినాడా, నీ మాయలతో చస్తున్నా కదరా. మనం వెళ్ళి గారడి నేర్చుకున్నాం దా. పప్పి, ఇవాళ నీకు కొత్త గారడి విద్య నేర్పిస్తాను చూడు.